ఏకానం ఏమన్నాడు ఏకానం అంటే మన అంతకే భక్తి ఉన్నప్పుడు వివేకానం ఏమన్నాడు ఒకసారి మనం తెలుసుకోవాలి కదా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అనేసాడు వీళ్ళైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వీళ్ళకి అనవసరం అక్కడ జరిగింది జరిగిన తర్వాత పోలీసులు చేయాలి ఏం చేయాలి మరి చంద్రబాబు నాయుడు గారు వస్తానన్నారు వీళ్ళు ఎందుకు వెళ్ళారు కానీ వీళ్ళు పరిగెత్తున్నాడు అడిగిపోయారు అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు పరిగెత్తుకు వెళ్ళారో నాకు అర్థం అలా ఓ గంటకి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు మొన్నడో సాయంకాలంతో బీజేపీ వాళ్ళు చేయలేదు ఇంకా ఇవిగా అరెంజ్ చేశామంటే ఇది భగవద్గీత కొట్టేస్తారా బైబిల్ కొట్టేస్తారట తిరుపతిలో ఎందుకు ఇలా పోతుందో కూడా అర్థం కాదు ఏమన్నాడు అసలు వివేకానంద మనకి చాలా ఒక ఈ మధ్య హిందూ అనే నా సాంప్రదాయం పాటించే వాళ్ళు అందరికీ బాగా చదువుకున్న వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసింది ఏమంటే మనకి సహనం అంటే మనకి సహనం ముస్లింలకు ఉందా క్రిస్టియన్స్ ఉందా మన సహనం కాబట్టి వాళ్ళకి ఉన్నారు మన మన సహనమే మన వీక్నెస్ అన్నట్టు హిందూ మతానికి ఎంత సహనం అండి వీడు పెట్టలేదో పెద్ద సహనం ఫీల్ అయిపోతూ పెట్టాడు ఈ సహనం గురించి ఏమన్నాడు వివేకానంద సోకాల్డ్ టాలరేషన్ అప్పుడే 150 ఏళ్ల క్రితం అన్నాడు సోకాల్డ్ టాలరేషన్ ఇస్ ఆఫెన్ బ్లాస్ఫమీ బ్లాస్ఫమీ అంటే దైవ దోషణ సహనం అని పదం వాడుతున్నావే అది దైవ దోషణ ఐ డో నాట్ బిలీవ్ ఇన్ ఇట్ ఐ బిలీవ్ ఇన్ యాక్సెప్టెన్స్ సహనం కాదు ఒప్పుకున్నాం పరమత సహనం కాదు పరమతాన్ని ఒప్పుకున్నాం టాలరేషన్ మీన్స్ దట్ ఐ థింక్ దట్ యు ఆర్ రాంగ్ అండ్ ఐఎమ్ జస్ట్ అలోవింగ్ యూ టు లీవ్ సహనం అంటే అర్థం ఏంటి నాకు తెలుసు మీరు తప్పని అయినా సరే నిన్ను వదిలేస్తున్నాను ఇస్ ఇట్ నాట్ బ్లాస్ఫమీ దట్ యూ అండ్ ఐ ఆర్ అలోవింగ్ అదర్స్ టు లీవ్ ఇది దైవ దోషం కాదా నువ్వు నేను కలిసి ఎత్తలో ఉండాలి బతకడానికి వదిలేస్తున్నావా ఐ యాక్సెప్ట్ ఆల్ రిలీజియన్స్ దట్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ వర్షిప్ విత్ దెమ్ ఆల్ అన్ని మతాలని నేను ఒప్పుకుంటాను ఐ వర్షిప్ గాడ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళందరితో కలిసే నేను దేవుడిని పూజిస్తాను ఇన్ వాట్ ఎవర్ ఫామ్ దే వర్షిప్ వాళ్ళు ఎలా పూజ చేస్తే నేను అలాగే పూజ చేస్తాను ఐ షల్ గో టు ద మాస్క్ ఆఫ్ మొహమ్మదన్ ఐ షల్ ఎంటర్ ద క్రిస్టియన్ చర్చ్ అండ్ నీల్ బిఫోర్ ది క్రూసిఫిక్స్ ఐ షల్ ఎంటర్ ది బుద్ధిస్ట్ టెంపుల్ మసీదుకి వెళ్తాను క్రైస్తవులు సిలువ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను కూడా వంగి నమస్కారం చేస్తాను బౌద్ధుడి గుడికి వెళ్ళి అక్కడ వాడు ఏం చేస్తున్నాడో అదే చేస్తాను కావలేసిన అనే మాటే తప్పు సహనం అండి అంటే నువ్వు చాలా గొప్పవాడి సహించి వాళ్ళు వదిలేస్తున్నావా అని వివేకానంద చెప్పాడు ఇంకేం కాదు స్వామి వివేకానంద ఎప్పుడో ఇది 374 పేజీలో ఉంది నెంబర్ 2 ఎందుకంటే రేపు నుంచి స్టార్ట్ అవుతాయి వివేకానంద చెప్పేసాడు ఇవన్నీ నా మీద వచ్చే కామెంట్లు చూసుకుంటాను కదా నేను చెప్పింది తప్పు అని అవడాడు ఇవన్నీ వీడి క్రియేట్ చేస్తాడండి అంత క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటే నేనే శుభ్రంగా కథలు రాసుకుని కన్నమూరు వీరేంద్రరావు లేకపోతే పెద్దప్పుడు సినిమా కథలు రాసుకోవడం సినిమాలు కథలు నేను చేసేది నా సొంతంగా వ్యాఖ్యానించగలను తప్ప సొంతంగా ఒక ఐడియా క్రియేట్ చేసి ఒక ఐడియా క్రియేట్ చేసిన జ్ఞానం నాకు లేదు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాం కాబట్టి ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు కొంచెం ఎక్కువ చదువుతాడు అంతకుముందు చదవడానికి టైం ఉండేది కాబట్టి తప్పు చదివేవాడు ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఇదే పని వివేకానంద వల్ల మాట ఈవేళ మనం చాలా ధర్మంగా ఫీల్ అవుతుంది నేను కూడా అలా ఫీల్ అయ్యండి చదివేవరకు ఒక వీధిలో ఒకటి వస్తే వాడి పేరు ఏదో బ్రహ్మం అని పేరు అనుకోండి వాడు కనుక అంత స్కూల్ అయితే వాడు నాని ఒక వీధిలోకి రే వాడి వీధిలో ఎందుకు వచ్చాడు రైట్ కాళ్ళు కొట్టండి ఎందుకు వచ్చాడు వీధిలో కానీ వాడే వెళ్ళి అబ్రహాం అని పేరు మార్చుకుని వచ్చాడు అనుకోండి లేదా ఇబ్రహీం అని పేరు మార్చుకుని వచ్చాడు అనుకోండి వెంటనే వాడు ఏం చేయాలి వాడు వెళ్ళచ్చు ఎందుకుంటారండి ఈ మతంలో ఇది నేనల్లా వివేకానంద అన్నాడు బుద్ధి తెచ్చుకోండి ముస్లింలు వచ్చి కత్తి నరికేశారని చెప్పడం తప్పు ముస్లింను ఇస్లాంలో తీసుకున్న మరుక్షణం ఇస్లాం మత స్వీకారం చేసిన మరుక్షణం టర్కీలో ఉన్నటువంటి వాడు వచ్చి టర్కీ అంటే వాళ్ళందరికీ పెద్ద రాజు అన్నమాట టర్కీలో ఉన్నవాడు వచ్చి నువ్వు కావాలించుకుంటాడు నువ్వు ఇచ్చాడు వీళ్ళ సరే
ఆఫ్రికాలో ఉన్న నల్లవాడు ఇస్లాంలోకి మారితే ఖలీఫా గారి కూతురు నుంచి పెళ్లి చేయడానికి కూడా ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వాడు ముస్లిము, నేను ముస్లిము, నీ మతంలో ఉందా అని ఆయన తెల్లవాళ్ళని అడిగాడు అమెరికాలో. నీ మతంలో నువ్వు నల్లాడు వెళ్ళి ఒక చర్చిలో పక్క పక్క నిలబడి ప్రార్థించగలరా అడిగాడు. అదే ఇక నా మతం అయితే ఒకటి అన్నం తింటున్నప్పుడు ఇంకోటి పక్కకు వచ్చాడంటే అన్నం తీసి బయట పారేస్తారు. వాడు వాడు ఒకటే, ఇద్దరు హిందువులే, అది నా దేశంలో ఉంది అని ఒక రోజున అయితే ఏమన్నాడంటే ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏం రాశాడంటే నా దేశం అంత దరిద్రంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నా దేశంలో పేదవాడిని చూస్తున్నటువంటి పద్ధతి, వాడితో బిహేవ్ చేస్తున్న పద్ధతి, రిలీజియస్ ఆ పద్ధతే మనం చేసిన పాపమేమో, ఆ పాపం వల్లే ఈ పరిస్థితికి వచ్చేసామేమో అని ఇది స్పీచ్లో కాదు ఒక లెటర్ రాశాడు. లెటర్ టు భట్టాచార్య, యుఎస్ఏ నుంచి లెటర్ రాశాడు. ఆ లెటర్ కూడా ఇందులో ఉన్నాయి, 7th edition 470 ఉంది, 7th part 470. ఏంటి నిన్న ఏ పాపం చేసామో ఈ పరిస్థితికి వచ్చాము, అంత దారుణం ఇది, ఎలా చూస్తున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు అనుకుంటు. ఇవాళల్లా మారింది, ఇవాళల్లా యాక్సెప్టెన్స్ తోటి రండి. ఎవరి మతం వాళ్ళ ఇష్టం, అదే మన మతం. మన మతం వివేకానంద కన్నా చాలా ముందే మనకి తెలియనంత ముందు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోయో యామ్యాం తను భక్త శ్రద్ధయాచితుమిచ్చతి తస్య తస్యాచరాం శ్రద్ధాం తామేమో వెతుతామ్యం. ఎవడెవడు ఏ దేవుణ్ణి పూజిస్తాడో ఆ దేవుడి మీద అతనికి భక్తి శ్రద్ధ కలిగించేది నేనే. నువ్వు మసీదుకి వెళ్తున్నావు అంటే ఆ మసీదుకి వెళ్ళేటువంటి ప్రేరేపణ, నువ్వు చర్చికి వెళ్తుంటే చర్చికి వెళ్ళే ప్రేరేపణ నేనే చేస్తాను. నేనే అంటే మన దేవుడు, నేనే చేస్తాను. సతత శ్రద్ధయా తస్యారాధన మహతే లభతే సతకామం మయేదో గీతామితాం. ఆ మతం అంటే రాజవారిని వెళ్ళాలని వాళ్ళకి ఉందనుకోండి, ఆ ఆరాధన ఎలా చేయాలో ఆరాధన శ్రద్ధగా చేసినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి వరాలు కానీ కోరికలు తీర్చడం కానీ అన్ని నేనే చేస్తాను ఆ రూపంలో భగవద్గీతలో చెప్పి మనకి ఏమి అసలు